సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన ముఖం చాటేస్తున్నాడు అనుకోవాలి ఒకసారి, లేదా పారిపోయాడు అనుకోవాలి ఇంకొకటి. రైట్, పటాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పటాభి గారు, రుషికొండ ప్యాలెస్ల మీద ఇవాళ కౌన్సిల్లో హాట్ హాట్ చర్చ జరిగింది కదా, అక్కడ తేలింది ఏంటంటే ఎస్ఎఫ్టీకి 24,000 ఖర్చు పెట్టి కట్టారని. సో దీన్ని మీ ప్రభుత్వం ఎలా చూస్తోంది, ఈ ఖర్చును కానీ ఇంత ఖర్చు పెట్టి కట్టడాన్ని కానీ ప్రభుత్వం యొక్క దుర్వినియోగంగా చూస్తోందా, అప్పటి ప్రభుత్వం యొక్క దుర్వినియోగంగా చూస్తోందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజభోగాల్ని అంచనా వేస్తున్నారా? వికే గారు, ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు గోని ప్రకాష్ గారికి, బాలకోట అన్నకి, గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇది రెండు రకాలుగా కూడా మనం చూడొచ్చు వికే గారు. ఒకటి, జగన్ రాజభోగాల కోసం అయితే, రెండవది భారీ అవినీతి కూడా దీనిలో దాగి ఉంది. ఎస్ఎఫ్టీకి 24,000 రూపాయలు ఖర్చు చేశారంటే ఎంత లావిష్గా చేసినా ఇవాళ రోజుల్లో మనం ఒక 10,000, 12,000, 15,000, కానీ 24,000 అనేది దానిలో విలాసాలకి తగలేయటంతో పాటు కొంత దోచుకునేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏ పనిలో అయినా ఒక రూపాయి మింగందా నిద్ర పట్టదండి. ఏ పనిలో అయినా ఆయన గారికి వాటా కావాలి. ప్రతి దానిలోనూ అమ్మా లెక్క కావాలమ్మా, నా లెక్క నాకు అప్పచెప్పండి అమ్మా అనే స్టైలు మన జగన్ రెడ్డి గారిది. కాబట్టి ఖచ్చితంగా 500 కోట్ల రూపాయల సొమ్ము ఏదైతే తగలబెట్టాడో రిషికొండ ప్యాలెస్కి సంబంధించి, దానిలో ఆయన విలాసాల కోసం ఖర్చు చేయడంతో పాటు అవినీతి కూడా దాగి ఉంది. ఆ సొమ్ము కూడా మళ్ళీ తాడేపల్లి కొంపకే చేరుంటుంది. కాబట్టి దీనిలో రెండూ ఉన్నాయి. ఎందుకంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి పనిని కూడా వాళ్ళకి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఒక కంపెనీకే కట్టబెట్టాడు. అది కూడా మనం దాని గురించి కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. తనకు కావాల్సిన వాళ్ళకి ఆ ఇంటీరియర్స్, ఆ డిజైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి పనిని కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి. రెండవది వికే గారు, ఇవాళ శాసన మండలిలో ఏమైంది ఖర్చు చేస్తే, ప్రభుత్వ ఆస్తే కదా వాడుకోండి అంటా ఉన్నారు మన సత్యబాబు గారు. సరే, దానికి మీరు చెప్పారు ప్రజావేదిక ఉదాహరణ చెప్పారు, దీనిలో 1/4 ఎస్ఎఫ్టీకి 1/4 కూడా ఉండదు. ఓవరాల్గా దానికి పెట్టినటువంటి ఖర్చు చూసిన దాకా మీరు చెప్పారు 6-7 కోట్లకే మొత్తం కూడా అయిపోయినటువంటి పరిస్థితి. దాన్ని అత్యంత దుర్మార్గంగా కూలగొట్టి మరి ఆ రోజున అది ప్రభుత్వ ఆస్తే ప్రజా అవసరాల కోసం వాడుకోవచ్చు, పాపం ఈ మాటలేం ఆ రోజున గుర్తుకు రాలే. అదే 6 కోట్లే, 500 కోట్లు ఎక్కడ, 6 కోట్లు ఎక్కడ. అంతేకాకుండా ఇంకోటి కూడా గుర్తు చేసుకోవాలి సార్, ఇవాళ ప్రస్తుత సచివాలయం ఇంటరిమ్ సెక్రటేరియట్ ఏదైతే ఉందో అమరావతిలో, దానికి ఆ రోజున స్క్వేర్ ఫీట్కి నాకు తెలిసి 4,500, 5,000 ఎంతో అయి ఉంటుంది. దానికి అసలు పెద్ద ఎత్తున గొగ్గోలు పెట్టేసి కింద మీద పడిపోయి అసలు నానా రచ్చ చేసి ఆ పకోడీ పేపర్లో పిచ్చరాతలని రాసి అంత గాల్ చేశారు. మరి 24,000 లెక్క ఏంటో చెప్పమనండి, 5 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు కదా. 24,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇవాళ చాలా సమాధానం చెప్పమనండి. రెండవది వికే గారు, ఇవాళ ఏదో ప్రభుత్వ ఆస్తే కదా వాడుకోండి అని మంచి మాట అన్నారు సత్యబాబు గారు. అయ్యా సత్యబాబు గారు, అలా అనుకుంటే మీ నాయకుడు తన విలాసాల కోసం బెంగళూరులో ఇడుపులపాయలో లోటస్ పాండ్లో ఇంకెక్కడెక్కడో నిర్మించుకున్నటువంటి ప్రతి ఒక్క రాజమహల్ కూడా ఒక రకంగా ప్రజలకు చెందినటువంటి ఆస్తిగానే భావించాలి సార్. ఎందుకంటే ఆయన కష్టార్జితం ఏముంది బూడిద దానిలో, ప్రజల సొమ్ము దోచుకుని కట్టుకున్నాడు కదా, అవి కూడా అప్పచెప్పేయండి. వాడుకుంటాం సార్, లోటస్ పాండ్ ప్యాలెస్ వాడుకుంటాం, బెంగళూరు ప్యాలెస్ వాడుకుంటాం, ఇడుపులపాయ ప్యాలెస్ వాడుకుంటాం, మీ భారతీయ సిమెంట్స్ను కూడా మేము వాడుకుంటాం. సిమెంట్ చాలా అవసరం సార్, ఇప్పుడు గోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ప్రారంభించు, అది కూడా ఇచ్చేయండి. అది ప్రజల సొమ్మే కదా, అది కూడా ప్రభుత్వ ఆస్తే. భారతీయ సిమెంట్స్ ఇచ్చేయండి, ఆ పకోడీ పేపరు, ఆ దిక్కుమాలిన ఛానల్ కూడా అప్పచెప్తే దాన్ని కూడా వాడుకుంటాం. ఒక ప్రజా అవసరాల కోసం ఆ తప్పుడు వార్తలు ప్రసారం చేసే కంటే ఏదో సక్రమమైన పద్ధతిలో దాన్ని కూడా
మేము నడపగల శక్తి సామర్థ్యాలు ప్రభుత్వానికి ఉన్నాయి కాబట్టి మొత్తం అవన్నీ కూడా ఇచ్చేయండి వాడుకుంటాం. చాలా ఉదార ఏముందండి, ప్రభుత్వాస్తే కదా వాడుకోండి, ఇవి కూడా ఇవ్వండి సార్, లిస్ట్ చాలా ఉంది. ఏదో కట్టి అంటే మీ నాయకుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తన సొమ్ముతో కట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల కోసం వినియోగించండి అని దారాదత్తం చేసినట్టుగా మాట్లాడారు ఇవాళ కౌన్సిల్లో. రైట్, పటాక్ గారు ఒక్క నిమిషం అండి, ప్రకాష్ గారి